మూడో అధ్యాయం ఆయన మీరు చూస్తే ఒక మానవత్వం మూర్తి భవించిన వ్యక్తి ఆయన ఏదో సినిమాల్లో ఆనందంగా ఉన్నప్పుడు కూడా మామూలు వ్యక్తిగా కాకుండా రాయలసీమలో కరువు వస్తే జోలి పట్టి చందాలు వసూలు చేసి కరువు నివారణ సహాయాన్ని దిచ్చిన మహానాయకుడు ఇంకోపక చైనా యుద్ధం వస్తే యుద్ధం సమయంలో ప్రజల్ని చైతన్యవంతులు చేసి దేశభక్తిని పెంచి విరాళాలు సేకరించిన మహాయుగ పురుషుడు అప్పట్లోనే దివి పెద్ద ఎత్తున ఉప్పెనొస్తే కొన్ని వేల మంది చనిపోతే సాటి సినిమా నటులందరినీ తీసుకుపోయి రాష్ట్రం అంతా తిరిగి జోలి బట్టి ఆయన ఇచ్చే డబ్బులే కాకుండా అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చిన మహానాయకుడు అది మానవత్వం ఇలాంటివి చేసి మీరు నాలుగో అధ్యయనం ఆయన జీవితంలో చూస్తే రాజకీయాలకు రావడం అరవై సంవత్సరాల తర్వాత ఒకటే ఆలోచించాడు నా కుటుంబానికి కావాల్సింది నేను ఇచ్చాను నా బాధ్యత నిర్వహించాను నలభై సంవత్సరాలుగా నన్ను ఆదరించిన తెలుగు జాతికి సేవ చేయాలని తెలుగుదేశం పార్టీ పెట్టారు మన రాజకీయాల్లో చూస్తే ఒక వినూత్నమైన రాజకీయాలు చేశాడు ప్రజాహిత కార్యక్రమాలతో ముందుకు పోయాడు మానవత్వానికి మారుపేరుగా ముందుకు పోయాడు అనేక సంస్కరణ తీసుకొచ్చాడు ఈరోజు భారతదేశంలో అమలయ్యే అనేక సిద్ధాంతాలు కూడా ఎన్టీ రామారావు గారు ఆ రోజే నాంది పలికారు అందుకే ఎన్టీ రామారావు గారు ఈరోజు ఒక యుగ పురుషుడుగా ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆరాధ్య దేవుడుగా నిలిచిపోయారంటే అది ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి నేను ఒకటి ఇక్కడ ఉండే మీకే కాదు ఎన్నో లక్షల మంది ఈరోజు ఎన్టీఆర్ శాత జయంతి జరుపుకుంటున్నాం నివాళులర్పిస్తున్నాం ఇదే విజయవాడలో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున మనవాళు చేశారు ఇక్కడే జనార్దన్ గారు అధ్వయనంలో ఒక రిసెప్షన్ కమిటీ వేసుకున్నాం ఆ రిసెప్షన్ కమిటీ తట్టస్థులు అనుకునే వారందరినీ ఈ సమావేశానికి పిలిచి వివిధ రాజకీయ పార్టీ నాయకులను కూడా పిలిచి ఎన్టీ రామారావు గారి విశిష్టత తెలియజేయడమే కాకుండా నెమరు వేసుకోవడమే కాకుండా వారితో అనుబంధం ఉండే ప్రతి ఒక్కరికి సన్మానం చేయడం అనేది ఇది నిజమైన అనుభూతి నిజమైన గుర్తింపు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎన్టీ రామారావు గారు ఆయన కుటుంబానికి కాదు తెలుగు జాతి ఆస్తి ఎన్టీ రామారావు గారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు జాతి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కసారి ఎన్టీ రామారావు గారి చరిత్ర నెమరు వేసుకుని ఒకసారి ఆయన జీవితాన్ని ఒక ఐదు నిమిషాలు మీరు ఆలోచించి మీరు ఏ సంకల్పమైనా చేయండి ఆ సంకల్పం జయప్రదం అవుతుంది అది ఎన్టీ రామారావుకు ఉండే శక్తి అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ మూడు అక్షరాలు ఈ మూడు అక్షరాలు ఒక మకా మహాశక్తి అందుకే ఈరోజు జనార్ధన ఒక మాట చెప్పారు ఆ కమిటీని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను హైదరాబాద్ చుట్టుపక్కలని వంద అడుగుల విగ్రహం రాబోయే సంవత్సరంలో ఇనాగరేషన్ చేయడానికి సంకల్పం చేశారు ఈ సంకల్పం ఈ కమిటీ చేశారు ఈరోజు అగ్రదేశం అమెరికాలో వాషింగ్టన్ లో కానీ న్యూయార్క్ కానీ అమెరికాలోనే యాభై సిటీస్ లో ఎన్టీ రామారావు గారి యొక్క శత జయంతి జరుపుతున్నారంటే అది తెలుగువారి సత్తా తెలుగువారు ప్రపంచం మొత్తం వారికి ఉండే ప్రతిభ ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయాలు లేక రాకు పేరు మీరు చూస్తే తెలుగు వారికి గుర్తింపు లేకుండా ఆ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ అని పిలిచేవారు ఈరోజు అని కాదు తెలుగు హెరిటేజ్ డే ప్రపంచం అంతా జరుపుకుంటున్నారంటే లేకపోతే అమెరికాలో కూడా ఇరవైవ లాంగ్వేజ్ కింద భారతదేశంలో ఏ భాషకు లేకుండా ఒక్క తెలుగు దే తెలుగు భాషకు వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారిచ్చిన స్ఫూర్తి ఈ స్ఫూర్తి తెలుగు జాతిని ప్రపంచం మొత్తం ఇంకా రాబోయే రోజుల్లో ఖ్యాతి పెరుగుతుంది ఇది ఏమాత్రం అనుమానం లేదు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా తెలుగు జాతి ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే ఏ కులంలో ఏ మొత్తంలో ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మన ఆస్తి మన వారసత్వం ఆ వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీటింగ్కి అయితే దత్తాత్రేయ గారు వచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న సిపిఎం తర్వాత తరఫున ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ పరుచూరి సీతారామొచ్చారు ఏచూరి సీతారామొచ్చారు వారిని సిపిఐ నాయకుడు రాజా గారిని అదే మరి వివిధ పార్టీల నాయకులందరినీ కూడా అభినందిస్తున్నా అదే మరిగా సినిమా నాయకులందరూ కూడా